నమస్కారం ఫ్రెండ్స్. నండూరి వెంకట సుబ్బారావు గారి పేరు చెప్పిన వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఎంకి పాటలు. ఎంకి పాటల్లో కూడా కొన్ని పాటలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అటువంటి వరుసలోనే వచ్చే పాట ఒకటి మీకందరికీ బాగా తెలిసిన పాట, కొమ్మలో కోయిల కోయంటది. దీన్ని బాగా ప్రాచుర్యంలోకి ఎంతో అందంగా దాన్ని స్వరపరిచి మాండురాగంలో శ్రీ వీణ చిట్టిబాబు గారు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చారు. ఈ పాట నా జీవితంలో దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీన్ని నాకు పరిచయం చేసిన వారు శ్రీ సాయిప్రసాద్ గారు. ఆయన ఈ మధ్యనే దివంగతులయ్యారు. ఈ పాట ఎప్పుడు పాడినా నాకు ఆయన బాగా గుర్తొస్తారు. చాలా కష్టపడ్డారు నన్ను నేర్పించడానికి. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో రుణపడి ఉన్నాను వీళ్ళందరికీ. పాడడం చాలా కష్టమైంది. ఇది చాలా అందమైన పాట. వీణలో ఉన్న చిన్న చిన్న మెలకువలు అవన్నీ గొంతులు పలిపించడం అంత సులువైన పని కాదు. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎంతో అందమైన సాహిత్యం ఇది. మనం పాడుకున్న దానిలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సాహిత్యంలో అంతర్గతంగా ఉన్న ఒక విరహగీతం కనిపిస్తుంది దీనిలో.